వెల్కమ్ టు బాణమ్మ కబుర్లు అండి. ఈరోజు ఇలాగే వచ్చేసి రాజమండ్రి వెళ్తున్నాము. ఈరోజు స్పెషల్ అంటే తెలుసు కదా, వాల్తేర్ వేరయ్య మూవీ రిలీజ్. మెగాస్టార్ మూవీ చూడడానికి మేమైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము. ఫస్ట్ డే ఫస్ట్ షో ఏమి చూడాలి. సో క్రౌడ్ అయితే ఉన్నాయి మనకి మనిషి థియేటర్ దగ్గర రాజమండ్రి. మొత్తం థియేటర్ అంతా అయితే ఫుల్ అయిపోయింది. ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఇంటర్వెల్ దగ్గర ఉన్నాం, ఇంటర్వెల్ బయటకు వచ్చాం మనం. మా క్రౌడ్ మీద అంతా చేస్తా ఉండవచ్చు. దుమ్ములు అయిపోయి అంటే మూవీ వాల్తేర్ వేరయ్య మూవీకి వచ్చాము. మూవీ అయితే అద్దరిపోయింది. అరిచి అరిచి గొంతు నొప్పి వచ్చింది. అరిచి అరిచి గొంతు నొప్పి వచ్చింది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూసి రివ్యూ. ఒకటి ఒకటి నేను పక్కకి ఏంటండ్రా తీసుకెళ్ళి ఎల్కేజీ అడగండి. కానీ అనిల్కి ఎటువంటి స్పర్శ లేదు, చాలా సైలెంట్ గా వచ్చినాడు. అది గొంతు పోయిందంటే కరోనా ఫోర్త్ వేవ్ లో ఉన్నాడు. మేమే కాపాడము, మేమే కాపాడము. అనిలు ఇందులో పండగ సంబంధించిన జంతువులు వేళనాలు అన్ని ఉన్నాయి. అనిలు ఇంట్లో బాగా ఏం తింటలేదంటే ఏమన్నా ఎందుకు కూర్చుని తింటాను. బ్యాగ్ నిండా ఉన్నాయి తింటాను. ఫోర్త్ వేవ్ అండి తగ్గిందని ఇలా వచ్చాను. మనం సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అయితే మొత్తం యాక్షన్ అండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా క్లైమాక్స్ వచ్చాక ఎమోషనల్. అలా స్లోగా చెప్తావేంట్రా, సంక్రాంతి బ్లాక్ బస్ హిట్ వాల్తేర్ వేరయ్య చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మనకి చూడడానికి వెళ్ళిపోయిన తర్వాత మనం బయటకు వచ్చాం. ఇంకా బాలబాబు సినిమా చూడలేదంట. మూవీ అయితే మాత్రం సూపర్ అంటున్నారు. ప్రస్తుతం సూపర్ సినిమా అయితే మాత్రం సూపర్. అది కూడా బాగుంది. ఓకేనా? ఇంకా ఎక్కడ ఇస్తున్నారు గురు గారు మాట్లాడుతున్నారా? మూవీ ఎలా ఉందండి గురు గారు? సూపర్ హిట్ మెగాస్టార్ అంటే మెగాస్టార్ లాగా ఉంటుంది. సూపర్ హిట్ మెగాస్టార్ మెగాస్టారే హిట్. అడ్వాన్స్ అండి. అరుపులు కేకలు థియేటర్ లో పొంగిపోయింది. అనిల్ కొంత మోగపోయి నిజంగా పూనకాలేనండి. సంక్రాంతి పూనకాలు, సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ వేరయ్య. వాల్తేర్ వేరయ్య, వాల్తేర్ వేరయ్య చాలా బాగుంది. చాలా 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 బాగుంది. రాజమండ్రి లోకల్
ఆఫ్టర్ మూవీ తర్వాత మోగ సైకిల్ యాక్చువల్గా మాట్లాడలేదు. వెజ్ మాత్రం ఆర్డర్ చేయకండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భాను ప్రసాద్ 143 143. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో నీకు వచ్చే కామెంట్స్ చెప్తున్నారు కదా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదండి భాను గారికి. రాబోయే ఒక 2-3 మంత్స్లో రాజమండ్రి ఏ రెస్టారెంట్స్ కానీ ఓపెనింగ్స్కి షాప్స్ ఓపెనింగ్స్కి పిలిచిన గెస్ట్ లాగా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే గెస్ట్ పీస్ అండి అలాగా మనకి. యాక్చువల్గా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మన రాజమండ్రి రష్మిక మందనాని లేకపోతే తన పేరెంట్ జబర్దస్త్ యాంకర్స్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడే ఒక 200 పీస్ గోల్డ్ పీస్ ఉంది. గోల్డ్ పీస్ని మాత్రం మన వాళ్ళు క్యారీ చేయలేకపోతున్నారు. అసలు యాక్చువల్గా సుమస్తుగా నిన్ను ఇన్వైట్ చేసి నీతో చేపించారు కటింగ్ అనుకున్నాను. రిబ్బన్ కటింగ్ లుక్ వేసుకుని నువ్వు లుంగి వేసుకో. సో బ్రో రఫీ ఎలా ఉంది, నీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? కోతి మూకతో మోగపోయాడా? మేము మార్నింగ్ మార్నింగ్ ఇలా నా ఫీలింగ్స్ అని చెప్తాను. వాల్టైర్ వెరయ్య మూవీ అనగానే యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ చేయలేదు, పిల్లలు రెడీ చేసి మా అత్తగారిని పంపేశారు. ఇంకా ఇంట్లో ఏ పని చేసుకోలేదు. రేపు సంక్రాంతి, రేపు భోగి పండగ కదా, కనీసం ముగ్గులు వేయలేదు, గదులు కడుక్కోలేదు, ఏం చేయలేదు. మూవీకి వచ్చేసాము ఇలా. కానీ మూవీకి వచ్చినందు కదా సూపర్ ఉంది మూవీ. మెగాస్టార్ గారు అయితే ఇరగేసారు. శంకర్ దాదా MBBS చూసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశాను, అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను అన్నమాట. చాలా బాగా, చాలా ఫ్రీగా అనమాట. ఎంత పంచింగ్ డైలాగ్, ఎట్ట కారం అంతా కూడా బాగుంది. కాకపోతే భలే నచ్చింది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అని అనుకోవడానికి ఏమీ లేదు. ఎమోషనల్ బాగా క్యారీ అయింది కదా, బాగా అనమాట. అన్ని కరెక్ట్ గా ఏడొక రరే, ఇంత కూడా బోర్ అనిపించలేదు మూవీ. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్ట్ హిట్ అది. ఫైట్ లో వచ్చిన వెహికల్స్ అన్ని వీళ్ళ ఫ్రెండ్సే సప్లై చేస్తారు. అవును, మారేడ్మిల్ లోనే జరిగింది లాస్ట్ ఫైట్ షూట్. మా ఏరియాలో ఉండే చంటియాల బ్యాచ్ అక్కడ. బ్రేక్ తీసుకున్నాం. మీరు ఈ లంచ్కి తీసుకొచ్చి ఇప్పుడు వెజ్ మీల్స్ ఆర్డర్ చేసి నా మనోభావాలను దెబ్బతీకండి. వాళ్ళ తెలియ అక్క అక్క జయబాలయ్యకి ఇప్పుడు టుమారో ప్లాన్ చేద్దామా? ఓకే అన్న, రేపు పొద్దుట బాలయ్య భోగి పండక్కి ఏంటక్క స్పెషల్స్ ఏమన్నా? కొమరాజులంక అక్క, కొమరాజులంక అనగానే రికార్డింగ్ డ్యాన్స్ ఉండక్క అనగా నైట్ సంక్రాంతి మూమెంట్ లో బుర్ర పాడు ఎంత అసలు. కానీ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినా నైట్ టైం ఉంటాయి. నైట్ టైం మేము నీకు వీడియోస్ క్లిప్స్ పంపించేస్తాం తీసేసి. ఓకేనా? నువ్వు మార్నింగ్ లాగ్ చేసేసుకో. ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాం, గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ తో. నేను ముసలి వాళ్ళు ఎవరి పెద్దోళ్ళు ఎలా అంటే పట్టించుకోము, వాళ్ళకి సమాధానం మంచిగా మాట్లాడతాం. వృద్ధాప్యులు ఫోన్లే ఇప్పుడు చెంబు, మీకు చెంబు నచ్చిందో? చెంబులో టాబ్లెట్ ఒకటి వేసి పైన ఇంజెక్షన్ వేశారు కదా, అది నచ్చిందా?
అది పరామర్శ వీడియో ప్రధాన వీడియో నా వ్లాగ్స్ మీ కామెంట్స్ ఫోన్ కాల్స్ అనిల్ రిప్లైస్ ఇంకా మీ ఫీలింగ్స్ ఏంటండి అడుగుతాను ఎందుకంటే మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ నమ్మేశారు ఏంటి లైట్ అయ్యండి మొహం మీదకి అందుకే చదువుకోమండి మొత్తం వెజ్ గడ్డ తీసుకొచ్చి వెజ్ మిల్స్ పెట్టేసి ఆర్డర్ చెప్పండి ఏమంటర్ చెప్పు ఆర్డర్ చెప్పండి వెజ్ వీళ్ళలో ఓన్లీ ఇటు చెప్పండి కెమెరా ఒకసారి నా ఫేస్ తీసండి నేను వచ్చినప్పుడు మాత్రమే వెజ్ మిల్స్ కూడా వస్తారు ఓన్లీ నేను ఉన్నప్పుడే వెజ్ మిల్స్ వీళ్ళు ఉంటారు తెలుసా ఇప్పుడు అసలు నానా విధాలైనటువంటిది బద్ద పచ్చడి తింటావా బద్దల పప్పు చారులాగా లాస్ట్ అమ్మమ్మ గారిల్లు యాక్చువల్లీ మీకు నిన్న ఒక బ్లాగ్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ అమ్మమ్మ గారి ఇల్లుకి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిన అమ్మమ్మ గారు అని చెప్పి అది క్యాప్షన్ వేయాల్సింది కానీ రివర్స్ లో వేశారు క్యాప్షన్ వేసిన తర్వాత అని అడిగారు అది మేము మళ్ళీ నేను మార్చామనుకుంటున్నాం అండి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ గారు ఒకసారి కెమెరా చెప్పు ఎస్ అమ్మమ్మ గారి ఇల్లు ఎంత కావాలంటే అంత తినచ్చు తప్పటి చేసేసి ఏమండి అన్నదాత సుఖి అన్నదాత సుఖీభావ అన్నారు ఫుడ్ తీసుకొస్తున్నారు పెడుతున్నారు నేనేం పెట్టమని లేదుగా తీసుకొచ్చారు పెట్టిస్తారు ఎందుకంటే తీసుకొచ్చారు కాబట్టి ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ ఈ బాయ్ లోకల్ కాకుల బాయ్ యాక్చువల్గా చెప్పాలంటే మూవీకి వచ్చామండి వాళ్ళతో వేరే మూవీకి వచ్చాము చాలా బాగుంది సినిమా చూసాము అంతా బాగుంది రకల ఎలా ఉంది కిందకి పెట్ట ముందు పెట్టరా కెమెరా ఎందుకు బేసిక్ సెన్స్ ఉంటుంది ఎందుకు వస్తారు కానీ చిరంజీవి యాక్టింగ్ అయితే మాత్రం అల్టిమేట్ అసలు మధ్యలో నిరంజన్ గారు వచ్చారు చూసావా చేసినప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు హిలేరియస్ గా ఉన్నట్టు తగలబెట్టండి సార్ పంచ్ టైమింగ్ గానీ ఒక ఎమోషనల్ టైమింగ్స్ గానీ ఫుడ్ వచ్చేసిందండి ఆకలి